జిల్లాలో చెప్పుకోదగ్గడనంటే ఒక ఉత్తర పీఠాధిపతి శ్రీ శ్రీవణ చైతన్యానంద స్వామి గారు మనం ఏదైతే 2 నెలల నుంచి సుమారుగా ఈ కరోనా దృష్ట్యా ఈ చెక్ పోస్ట్ అందరం పని చేశాము కష్టపడి పని చేస్తున్నాం అనే గుర్తింపుతో మరి మనందర్ని కూడా ఆశీర్వదిస్తూ ఇక్కడ ఎవరైతే ఉన్నారు ఆఫీసర్స్ సత్కరిస్తూ మీ అందరికీ కూడా బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్దామని ఉద్దేశంతో ప్రత్యేకంగా మన దగ్గరికి వచ్చి ఆశీర్వదించి మన సత్కరించి వెళ్దామని ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ఆయన దగ్గర అందరం కూడా బ్లెస్సింగ్ తీసుకున్నామని కోరుకుంటున్నాను భారత్ మాతకి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో అది ఒకందుకు చెడ్డది ఒకందుకు మంచిదనే నేను అంటాను ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ప్రజలందరికీ కూడా భయం గాని భక్తి గాని సమాజం గాని దేశం గాని ఏమీ పట్టింపు రాల ఒకసారి కరోనా వచ్చేసరికి అందరికీ కూడా ఒక భయంలో అంటే భక్తి వచ్చింది అమ్మో ప్రాణాలు పోతాయేమో మళ్ళీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదని భయంతో ఇప్పుడు అందరూ లాక్డౌన్ అనేటువంటిది మాత్రం బాగానే చేస్తున్నారు ఈ రోజు కరోనా అనేటువంటిది ఎవరికి బంధువు కాదనే విషయం తెలిసిందే కానీ తెలిసినప్పటికీ కూడా చక్కగా పోలీస్ వారు డాక్టర్లు మీడియా వారు శానిటైజర్లు ఒక భవనం నిలబడాలంటే 4 స్తంభాలు ఎలా కావాలో ఈరోజు సమాజం కూడా అలాగే నిలబడడానికి ఈ 4 వర్గాల వారు సేవ చేస్తున్నారు ముఖ్యంగా నేను సాధారణంగా పోలీసులతో అటాచ్మెంట్ నాకు తక్కువ ఉంటుంది కానీ ఈ కరోనా ఏదైతే ఉందో వచ్చిన దగ్గర నుండి కూడా ఉదయం 6 గంటలకు ముందే డ్యూటీకి వచ్చేసి మళ్ళీ ఏ రాత్రో ఇంటికి వెళ్ళి మాకేదైనా పర్వాలేదు మా ప్రజలందరూ బాగుండాలని మీరంత చక్కగా డ్యూటీ చేయడం అనేటువంటి నాకు చాలా నచ్చింది ఈ సమాజంలో ఉన్న వారందరినీ కూడా మీ ప్రాణాలను అట్టేసి రక్షిస్తున్నారు కనుక మిమ్మల్ని నేనే స్వయంగా వచ్చి అభినందించాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు భీముల్లో కార్యక్రమం ఉంటే దానికి బయలుదేరుతూ చెప్పాం వస్తున్నాం కాస్త మీరు కూడా సహకరించాలని అందుచేత మీ అందరూ చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో భారత మాతకు నిజమైన బుద్ధి బిడ్డలు మీరు అందువల్ల ఏంటంటే మీరు చేస్తున్న సేవ అనేటువంటిది ప్రజలు మర్చిపోరు ఈ రోజుకి నిజంగా ప్రజలకి పోలీసు మీద ఒక భక్తి గౌరవం పెరిగింది అందువల్ల ఏంటంటే మీరు మీ జీవితం చరితార్థం అయింది అందువల్ల ఏంటంటే మరి మీరు మీ అందరికీ కూడా నేను 2 చేతులు మొక్కి మీ అందరికీ కూడా నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే కరోనా అనేటువంటిది ఎవరికి బంధువు కాదు మీకు వస్తుంది నాకు రాదంటాను కానీ అది తెలిసినప్పటికీ కూడా ఆ ప్రాణాలు కూడా అట్టేసి మీరు అంత చక్కగా డ్యూటీ చేస్తున్నారంటే చెప్పుకోదగ్గ విషయం మా పీఠం తరపున ఒక సత్కారాన్ని చేసి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తాను.